కృష్ణపట్నం పోర్ట్ ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ తీరాన ఉన్న ఓడరేవు. ఈ ఓడరేవులో సరుకుల ఎగుమతి దిగుమతులకు గాను ట్రక్ వెళ్ళడానికి రావడానికి సరైన రహదారి లేదు. దాంతో రాష్ట్రంలోని కృష్ణపట్నం కాకినాడ పోర్టులకు జాతీయ రహదారి లింకేజ్ పనులను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. MEIL సంస్థ ఈ పనులను ఓపెన్ బిడ్డింగ్ లో దక్కించుకుంది. ప్రస్తుతం నిర్మాణ పనులు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ పనిలో డిజైన్ల రూపకల్పన వేగంగా జరుగుతోంది. ఈ పోర్ట్ నుంచి ఏడాదికి 6.5 కోట్ల టన్నుల ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. ఈ 6 లేన్ల రహదారి నిర్మాణం పూర్తయితే రవాణా సులభమవుతుంది. రహదారి ప్రమాదాలు పూర్తిగా నివారించవచ్చు. కేవలం జాతీయ రహదారి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లి వచ్చే వాహనాలను మాత్రమే ఈ రహదారిలో అనుమతిస్తారు. అయితే ఏ జాతీయ రహదారులు అనుసంధానమవుతాయో తెలిస్తే ఈ రహదారి అవసరం ఏమిటో, దాని గొప్పతనం ఎటువంటిదో తెలుస్తుంది. చెన్నై కోల్కతా మధ్య ఉన్న జాతీయ రహదారి దీనికి కనెక్ట్ అవుతుంది. దాంతో విజయవాడ, హైదరాబాద్, విశాఖలను అనుసంధానం చేయటం సులభమవుతుంది. ఇప్పటికే నాయుడుపేట, రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ కూడా MEIL చేపట్టింది. ఈ పని కూడా శరవేగంగా జరుగుతోంది. ఇది పూర్తయ్యాక కృష్ణపట్నం పోర్టుకు దాదాపు కనెక్ట్ అవుతుంది. దాంతో తిరుపతి, కడప, గోవా, బెంగళూరు, కర్నూలు, బళ్ళారిలతో పాటు పూణే, ముంబైలకు అనుసంధానం అవుతాయి. అదేవిధంగా సూరత్, చెన్నైల మధ్య చేపట్టిన జాతీయ రహదారికి పరోక్షంగా కలపవచ్చు.